అంతేకు సమావేశం తెలంగాణలో టైగర్ జోన్ల వెనుకాల దాగి ఉన్న ఆలోచనలను కుట్రలను అన్నిటిని కూడా చర్చించింది. ఆదివాసీ సంఘాలు ఏమనుకుంటున్నాయి టైగర్ జోన్ల గురించి కానీ ప్రభుత్వాల గురించి కానీ అనేది కుండబద్దలు కొట్టినట్టు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మేధావులు ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్వభావాన్ని అర్థం చేయించడంలో అర్థం చేసుకున్నంత వరకు ప్రభుత్వం ఎవరి పక్కన నిలబడతా ఉన్నదో కూడా తెలియజేయడం జరిగింది. మొదటగా తెలంగాణ నిర్వాసిత వ్యతిరేక ఫోరం నుంచి ఈ ఆలోచన చేసినప్పుడు తెలంగాణలో నిర్వాసితం అవుతున్న గ్రామాలను ప్రజలను ఒక దాటి మీద తెచ్చే ఈ క్రమంలో అనేక మందిని కలుస్తా ఉన్న వివిధ ప్రజా సంఘాల ఆదివాసీ సంఘాల మద్దతు అందులో తీసుకుంటాం. తెలంగాణలో ప్రధానంగా తెలంగాణలో ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజాఫ్రంట్ లాంటి సంస్థలు ఈ ఉద్యమ నిర్మాణంలో తమ వంతుగా మాకు ఈ సంఘం నిర్మాణానికి ఉద్యమ కార్యాచరణకు సహకరిస్తున్నాయి. ముందుగా వారికి తెలంగాణ నిర్వాసిత వ్యతిరేక ఫోరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రుల చిడం చెమ్మన్న ఆదివాసుల అంతరంగాన్ని ఆవిష్కరించండి అనేది నాకు అనిపిస్తా ఉంది. తెలంగాణ వస్తే సబ్బండ కులాలు స్వయం పాలన స్వరాష్ట్రంలో అభివృద్ధి జల్ జంగల్ జమీను వరదల తరలింపు ఇవన్నీ ఆగిపోతాయి. వాళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో మా గ్రామంలో మా రాజ్యం ఇది తెలంగాణ ఉద్యమానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటామని అన్న తెలంగాణ వాదులంతా గొప్ప ప్రజాస్వామిక వాదులైళ్ళు మా గూడెంలో మా రాజ్యం మావ నాటే మావ రాజ్యం అన్న ఆదివాసులు మాత్రం ఆగమైలు ఇవాళ తెలంగాణలో. మొట్టమొదటి దెబ్బ పోలవరం పేరు మీద ఎట్లయితే కొట్టిందో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా దళితుల మీద మైనారిటీల మీద అనేక రకాల సామాజిక సమూహాల మీద తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి చూస్తూ ఉన్నాయి. ఈ దేశంలోని సంపద ఆదివాసుల కాళ్ళ కిందనో లేదా అడవి తన గర్భంలో దాచుకున్న సంపదనంతా తీసి స్వదేశీ పాలకుల పేరు మీద స్వదేశీ నినాదంతో ముందుకొచ్చిన పాలకులంతా కూడా విదేశాలకు గులాములుగా మారుతూ ఈ దేశంలోని సంపదను మొత్తంగా దోచుకొని పొండి మీరు మాకు కొంత ఎంగిలి మెతుకులను విధిస్తే మేము బాగుపడిపోతాం మా కడుపు నింపుకుంటామని అధికారంలోకి వచ్చిన పాలకులు వాళ్ళు ఎన్డీఏ కావచ్చు లేదంటే అంతకంటే ముందున్న యూపీఏ కావచ్చు ఎవరికైనా ఒక డిఎన్ఏ ఉంది అది పాలక వర్గాలతోటి వాళ్ళకు బంట్లుగా వాళ్ళ సామ్రాజ్యవాద సేవ చేయడంలో వాళ్ళ డిఎన్ఏ అంతా ఒక్కటే అనేది నిరూపించిన సత్యం ఈరోజు మనందరి కళ్ళ ముందట కనబడతా ఉంది. తెలంగాణనే కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశం అంతా కూడా సామ్రాజ్యవాదం పరగటనల కింద నలిగిపోతా ఉంది. దేశంలో సంపద అంతా కూడా దోచుకుపోవడానికి సామ్రాజ్యవాదులతో పాటు తాకట్టు పెట్టడానికి దేశ పాలకులు కూడా సిద్ధంగా ఉన్నారు. నిజంగానే ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా ఇవాళ అల్లకల్లోలంగా ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాలే కాదు మొత్తం సమాజమే అంతా అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి ఇవాళ నిర్వాసిత్వం అనేది ఒక అమరాబాద్కో ఒక కవాల టైగర్ జోన్కో పరిమితం అయి లేదు. ఇవాళ నాలుగు రాష్ట్రాల కూడలిలో ఇవాళ పోలవరం పేరు మీద 300,000 మంది ఆదివాసులు 100,000 ఎకరాల అడవి 10,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు మొత్తం కూడా ఒక జాతి అంతానికి జరుగుతున్న కుట్రలో భాగంగా నిర్మించబడుతున్న మోడల్ లాంటిది పోలవరం ప్రాజెక్టులో అంతరించిపోతా ఉంది. మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏమి ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. మనం అందరం కూడా అయ్యో ఇప్పుడే జరిగిపోతుందని అనుకోవడానికి ఎప్పుడైతే స్పెయిన్ స్పానిష్ లాంటి ఇంగ్లాండ్ లాంటి దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చి అక్కడ ఉన్న స్థానిక ఆదివాసులందరినీ కూడా 200 సంవత్సరాల్లో 20,00,000 మంది ఆదివాసులను ఇవాళ రెడ్ ఇండియన్స్ అని పిలువబడుతూ ఉన్నారు. ఇది వాళ్ళకి అవమానకరమైన మాటని నేను భావిస్తూ ఉంటాను. వాళ్ళు స్థానిక అమెరికన్స్ నేటివ్ అమెరికన్స్ వాళ్ళందరినీ కూడా నాశనం చేసి ఎట్లయితే గోల్డ్ రష్ బంగారం వేటను కొనసాగించిందో ఇవాళ ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా
గ్రీన్ హంట్ రెడ్ హంట్ పేరు మీద మొత్తం సర్వనాశనం చేయబడడానికి పాలక వర్గాలు కుట్ర చేసుకుని అటువంటి సందర్భంలో ఇవాళ టైగర్ జోన్ల మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ మొత్తం ఒకవైపు ఓపెన్ కాస్ట్ల పేరు మీద ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 4 జిల్లాలలో ఓపెన్ కాస్ట్ల పేరు మీద మొత్తం బొందలగడ్డగా మారబోతా ఉన్నది. ఇంకా మిగిలిన అడవి ఏదైనా ఉంటే టైగర్ ప్రాజెక్టుల పేరు మీద ఆదివాసులను బయటికి నెట్టబడబోతా ఉన్నారు. సెజ్జుల పేరు మీద మల్టీనేషనల్ కంపెనీలకు గ్లోబల్ కాంట్రాక్ట్లు ఇవ్వడానికి, అవి ఇవాళ గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఏది కాదు, ప్రతి కంపెనీకి ఇవాళ తెలంగాణ భూమి ధారాదత్తం చేయడానికి మన పాలకులు కంకణం కట్టుకున్నారు. దీన్ని బంగారు తెలంగాణ అని అంటున్నారు, మనల్ని నమ్మమని అంటున్నారు. ఇది బంగారు తెలంగాణ అయితే ఈ బంగారం కూడా మాకు అక్కర్లేదు. బంగారం కత్తి కాబట్టి మెడగొసుకునే పరిస్థితిని ఎవరు కూడా తెచ్చుకోరు. అది తెలంగాణ అందుకు అసలే ఒప్పుకో. కాబట్టి ఇవాళ ఈ సభా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుండి ఆదివాసులను అంతం చేస్తున్న ఈ కుట్రకు వ్యతిరేకంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశము కొన్ని తీర్మానాలను కూడా చేసింది. ఆదివాసులను అడవి నుండి దూరం చేసే టైగర్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేస్తూ ఉన్నది. అట్లనే జెవ్ జంగిల్ జమీన్, ఏవైతే రాజ్యాధికారము రాకు కోసం పోరాడుతున్న ప్రజలకు ఇవన్నీ మీవే ఉంటాయి అని చెప్పి ఒక హామీ ఇచ్చిన భారత రాజ్యాంగం చట్టాలను అమలు చేయాలి, అడవి మీద హక్కు ఆదివాసులదే అనే భారత రాజ్యాంగం, అడవికి మీద అడవిలో ఆదివాసుల అనుమతి లేకుండా ప్రభుత్వం కూడా వెళ్ళడానికి వీల్లేదని చెబుతున్న సమత జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ స్ఫూర్తితోటి అడవి మీద హక్కు ఆదివాసులదే అనే దాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ ఉన్నది. అంతేకాదు ప్రభుత్వాలు దీన్ని అంగీకరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులో చాలా అభిప్రాయాలు వచ్చినాయి. ఈ అభిప్రాయాలలో అన్నిటిని కూడా మనము ఒకసారి సమీక్షించుకుంటే ఉద్యమ రూపంగా ప్రతిదాన్ని కూడా తీసుకోవాలనేది చెప్పేసి మన అందరం అనుకుందాం. ఉద్యమం అంటే ఏదో ఒక రూపం మాత్రమే ఉండదు. కాబట్టి ఆదివాసుల ఉద్యమాలకు సంఘీభావాన్ని కూడగట్టడంతో పాటు మనం కూడా భుజం కలిపి రోడ్ల మీద కొట్లాడాల్సినంత వరకు కూడా అన్ని ఉద్యమ రూపాలను తీసుకోవాల్సిందనే అభిప్రాయంతో మొదటగా గ్రీవెన్స్ డే అనేది ఆదివాసులకు చాలా ముఖ్యమైనది. అది ప్రజా దర్బారు, ఆదివాసి గిరిజన దర్బారుగా ఉంటుంది. గ్రామసభలు ఒక అత్యున్నత అధికార రూపంగా ఉన్న సందర్భంలో ఐటీడీఏ పీఓలకు ఆ గ్రీవెన్స్ డే రోజున ఈ టైగర్ జోన్లకు వ్యతిరేకంగా వినతి పత్రాలను మొట్టమొదటిగా సమర్పించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత పర్యావరణ శాఖకు, అటవీ శాఖకు ఆదివాసుల కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల సంఘాలకు కూడా వినతి పత్రాలను ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంది. అయితే వినతి పత్రాలు ఇవ్వడం ఉద్యమ రూపంలో మొదటి భాగం మాత్రమే, అది ప్రారంభం మాత్రమే. కాబట్టి ఇవన్నీ ఇస్తూనే ఆదివాసుల అభిప్రాయాలను బలంగా తెలియజేయడం కోసం ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పీఓ ముందు ఆఫీస్ ముందట, అలాగే అమరాబాదు పీఓ ఆఫీస్ ముందట జనవరి 7, 2016 ఒక ధర్నాకు ఏకకాలంలో 2 జిల్లాలలో కూడా నిర్వహించాలని చెప్పేసి ఒక ఈ అభిప్రాయం వచ్చింది. ఇది మీ అందరికీ అంగీకారం అయితే తెలియజేయాలని కోరుతాను. ఉట్నూరు ఐటీడీ అంటే 2 టైగర్ జోన్లలో ఐటీడీఏ పీఓ ఆఫీసుల ముందట అన్న నాయకత్వం వహించేస్తాడు కాబట్టి అన్నకు మనమంతా మద్దతు ఇవ్వాలి. జనవరి 7 ఐటీడీఏ పీఓ ఆఫీసుల ముందట ధర్నాలను నిర్వహించాల్సిందిగా ఈ సమావేశం తీర్మానిస్తూ ఉన్నది. అంతేకాకుండా భారత రాజ్యాంగం ఆదివాసుల తరఫున మాట్లాడేందుకు, వాళ్ళ బాగోగులు చూపేందుకు ఒక పెద్ద మనిషిని ఏర్పాటు చేసింది. ఆయన ప్రతి రాష్ట్రంలో ఉండడు, ఆయన గవర్నర్ అని పిలుస్తారు. చాలామంది గవర్నర్లు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు, కానీ పొర్లు దండాలు పెట్టుకుంటూ గుడుల చుట్టూ తిరగడంలో మనకు ఒక అనుభవం ఉన్నది. వాళ్ళందరినీ పొర్లు దండాలు పెట్టడం కాదు, పొర్లించి కొడతాం మీరు మా గురించి పట్టించుకోకపోతే అనే దాన్ని తెలియజేయడం కోసమైనా సరే ఫిబ్రవరి 22 2016 చలో రాజ్భవన్ అనే పిలుపును ఈ సమావేశం, ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుండి నిర్వహించాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం.
మిత్రులారా, ఈ ఈ చలో రాజ్భవన్ అనే పిలుపు మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని చెప్పేసి కోరుతాను. మొట్టమొదటిగా వినతి పత్రాలతో మొదలుపెట్టి ఐటీడీఎంపీఓ ఆఫీసుల ముందట జనవరి 7వ తారీఖున ధర్నాలు, ఆ రోజున గవర్నర్ మనం ముట్టడించడము, దాడితో పోవట్లేదు, బయటకు వచ్చిన మెమోరాండం తీసుకుపోవాలి. రాజ్భవన్ కాడికి మనం పోతాం, రాజ్యాంగపరమైన ప్రక్రియలు అన్ని పూర్తి చేద్దాం. మనమేమి దాడికి పోవట్లేదు, విజ్ఞప్తులు చేయడానికి పోతాను. వినకపోతే ఆదివాసులు ఇందాక మాట్లాడినట్టు వాళ్ళకు సంప్రదాయంగా ఉన్న పోరాట స్ఫూర్తి అది, మనం అవునన్నా కాదనియాలని మనం వాళ్ళ పక్కన నిలబడ్డా నిలబడకపోయినా వాళ్ళకు వాళ్ళ వారసులు ఉన్నారు, వాళ్ళ యాన్సెస్టర్లు తాత ముత్తాతల నుంచి వచ్చిన పోరాట స్ఫూర్తి ఉన్నది, వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ క్రమం జరగడానికంటే ముందు జరగాల్సిన పనులన్నీ కూడా నిర్వహించాల్సిన అవసరం మనం ఉంది. కాబట్టి చెలో రాజ్భవన్ అనే పిలుపును ఫిబ్రవరి 22వ తేదీన 2016న నిర్వహించాలని చెప్పి తీర్మానించడం జరిగింది. కాబట్టి ఈ క్రమంలో మనందరం కూడా ఆదివాసుల జాతి అంతానికి కారణమవుతున్న నిర్వాసిత్వాలన్నిటికీ వ్యతిరేకంగా వాళ్ళ తరపున నిలబడడం ద్వారా మాత్రమే ఒక ప్రజాస్వామిక స్వభావాన్ని పోరాట రూపాన్ని కలిగి ఉంటాం. మాటలతోటే కాదు, చేతలతో కూడా వాళ్ళ మధ్యలో మనం నిలబడి జీవించాల్సిన అవసరం ఉంటుంది అని తెలియజేస్తూ ఈ సమావేశం